కులవృత్తులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్యోగాల భర్తీ కోసం అన్ని మండలాలలో బీజేవైఎం భిక్షటన హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఎస్ఆర్ఎస్పీ కాల్వ మరమ్మత్తులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పట్టణంలోని అన్ని సంఘాలతో ముచ్చటించారు వారి సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించడానికి అధికారులకు సూచనలు చేశారు అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ అన్ని కులస్తులు వృత్తి సంఘాలతో చర్చించామని అనేక వృత్తులు కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వంలో వారు ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వృత్తుల వారికి అనేక ప్రయోజనాలు కల్పించారని కేసీఆర్ వెంటనే ఉంటామని కారు గుర్తుకు ఓటు వేసి తెరస అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ముక్తకంఠంతో తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పొనగంటి మల్లయ్య సమ్మిరెడ్డి టంగుటూరి రాజకుమార్ వీరేశలింగం కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు అనేక కుల సంఘాలు వృత్తి సంఘాలతో మాట్లాడడం జరిగింది గతంలో వాళ్ళు ఇక్కడే వృత్తి పైన కుల ఆధారిత వృత్తి పైన జీవనం కొనసాగిస్తున్నప్పటికీ వాళ్లకు కొన్ని ప్రయోజనాలు చేకూరలేదనేటువంటి విషయంలో చాలామంది మాకు నివేదించడం జరిగింది అయితే దీంట్లో ఒక్క విషయం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని వర్గాలకు గొప్ప మేలు జరిగింది మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం టీఆర్ఎస్ పార్టీని కొనసాగిస్తాం రేపు ఏ అభ్యర్థి వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తుకే ఓటేస్తాం టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తాం అనేటువంటి సర్వత్రా కొన్ని సంఘాలు అయితే ఏకగ్రీవ తీర్మానం చేసి వాళ్ళ పత్రాలను కూడా అందజేయడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూసినట్టు ఏంటంటే దాదాపుగా అన్ని వర్గాలు కూడా టీఆర్ఎస్ మద్దతుగా వాళ్ళు ముందుకు రావడం జరుగుతూ ఉంది మరి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఈ 6.5-7 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలకు ఎంత గొప్ప అభిప్రాయం ఉన్నదో మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు కొంతమంది ఇళ్ల స్థలాలు కావచ్చు రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు చైర్మన్ గారు కౌన్సిలర్స్ మిగిలిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరితో కలుపుకొని వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం మరి వెంట వెంటనే చేయడం జరుగుతూ ఉంది దీని పట్ల కూడా ప్రజలు చాలా మంచి అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరుగుతూ ఉంది ఈరోజు వచ్చినటువంటి సంఘాలు అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎంతో మరి గౌరవంతో ఉత్సాహంతో అభిమానంతో ఉన్నట్టుగా మనకు పూర్తి స్థాయిలో తెలుస్తాం ఖచ్చితంగా అమలు చేసి ఎవరైతే ఇల్లు లేవు వాళ్ళందరూ కూడా ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం లేని వారికి ఎవరైతే జాగా ఉన్నదో అక్కడ కూడా ఇల్లు కట్టే విధంగా మన పెద్దలు సీఎం గారు కూడా ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది మీకైతే ఈరోజు నిజంగా మనకి ఈ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వస్తూ ఉన్నది ఎంబ్రాయిడరీకి వచ్చింది రెడీమేడ్స్ వచ్చిన తర్వాత మరి మీ అందరికీ కూడా ఉపాధి మేము పెద్దలు మంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మరి మనం పెద్దలు మంత్రి గారు దగ్గర కొందరు నుంచి వెళ్ళి వీడేస్తాము మరి వారి అమూల్యమైన సందేశం శంకుస్థాపన
జమ్మికుంట మండలం బిజ్గిర్ షరీఫ్ గ్రామంలో పంట పొలాలకు నీరు అందించడానికి కాలువ మరమ్మతులకు ఇన్చార్జ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శంకుస్థాపన జరిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిజ్గిర్ రైల్వే బ్రిడ్జ్ సమీపంలో డీబీఎం 16 కాలువ మట్టితో నిండిపోయిందని రైతుల దృష్టికి తీసుకురాగా మరమ్మతులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా తెలంగాణ రైతాంగానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనేది కేసీఆర్ ఆశ ఆశయమని అన్నారు. బోర్లు వేసి వేసి బోర్లా పడ్డ మా రైతన్నలకు బ్రతుకు తెరువులేక పట్టణాలకు వలస వెళ్లిన రైతన్నలను తిరిగి గ్రామాలకు రప్పించి వ్యవసాయంపై బ్రతుకు తెరువు చూపించిన కేసీఆర్ కు శతకోటి వందనాలు తెలిపారు. ఆనాడు ఎస్ఆర్ఎస్పీ కాలువలో నీళ్లు లేక జిల్లేలు మొలిచాయని కాళేశ్వరం ప్రాజెక్టుతో నేడు ఎస్ఆర్ఎస్పీ కాలువలు నీటితో కలకలలాడుతున్నాయన్నారు. రైతుల సంక్షేమం కోసం ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతన్నల కోసం ఏం చేసిందో మీ అందరికీ తెలుసని ఆకుపచ్చని ఆరోగ్య బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గురించి ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీరామ్శ్యామ్, ఎంపీపీ మమత, ఎంపీటీసీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బిజిగిరి షరీఫ్ బ్రిడ్జ్ దగ్గర ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కెనాల్కు సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేయడానికి మరి అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. మరి బ్రిడ్జ్ నిర్మాణం సందర్భంగా 1 నెలలో కూడిక కూడకపోయి నీళ్లు వస్తలేవని రైతులు నా దృష్టికి తీసుకురాగానే వెంటనే అధికారులతో మాట్లాడి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1లో ఉన్న డీబీఎం 16 మెయిన్ కెనాల్, 6L మైనర్, 6L సబ్ మైనర్, 1L సబ్ మైనర్కు సంబంధించి పనులు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి ఎకరాలు మాగాని చేయడానికి కాళేశ్వరం పూర్తి చేసి ఎస్ఆర్ఎస్పీ కెనాల ద్వారా దాదాపు 1,20,00,000 ఎకరాలకు నీరందించిన పరిస్థితి మనందరికీ తెలుసు. బీడుబడ్డ భూములు ఈరోజు సాగులోకి వచ్చి అనేక సంవత్సరాలుగా ఇబ్బందుల్లో ఉన్న మా రైతన్నల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న పరిస్థితి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సాగునీటి కోసం కష్టాలు పడి బోర్ల మీద బోర్లేసి బోర్ల పడ్డ మా రైతన్నలు, పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసపోయిన మా రైతన్నల్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలకు తీసుకువచ్చి గర్వంగా ధైర్యంగా వ్యవసాయంపై జీవించే ఒక చక్కటి ఆధారం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాజెక్టులను నిర్మాణం చేయడంతో పాటు అనేక సంవత్సరాలుగా ఎస్ఆర్ఎస్పీ కెనాలు తవ్వి జిల్లేలు మొలిచినవి తప్ప సాగునీరు మన కరపల్లే. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం పూర్తి చేసుకొని మరి 1,00,000,000 పైచిలకు సాగునీరు అందించడం నిజంగా ఒకసారి మా రైతన్నలు కూడా ఆలోచన చేయాలి. మరి దాంట్లో భాగంగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు పైచిలకు సాగునీరు ఇవ్వడానికి మరి ప్రతిపాదించిన పనులన్నీ కూడా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈరోజు రైతులందరూ ఆనందంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మా రైతన్నలు ఆనందంగా ఈరోజు పండుగ జరుపుతున్న పరిస్థితి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు సాగునీరుకు కావచ్చు, తాగునీరుకు కావచ్చు, మా రైతన్నకు పెట్టుబడిగా రైతు బంధు కావచ్చు, మా రైతన్నకు రైతు బీమా కావచ్చు, 24 గంటల ఫ్రీ కరెంట్ కావచ్చు, మా రైతు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో జమ్మికుంటలో భిక్షాటన చేశారు.
ఉద్యోగాల ప్రకటన చేయాలని భారతీయ జనతా యువ మోర్చా జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జాలాక్షయ్ ఆధ్వర్యంలో పట్టణంలో భిక్షటన చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మర్రి సతీష్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు 3016 నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువతపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే బీజేవైఎం తరఫున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యువమోర్చా కార్యదర్శి చేపూరి రాజు, కార్యవర్గ సభ్యులు కైలాసకోటి గణేష్, జమ్మికుంట టౌన్ యువమోర్చా పనికారి రమేష్, ఐత మనోజ్, పాతకాల సాయి కిరణ్, దేవులపల్లి నవీన్, తనుగుల రాకేష్, తూర్పాటి మహేష్, ఐత మధు, శ్రీరాముల రాకేష్, ఆకుల వంశీ, కడెం సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ ఇవాళ భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైందని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ఇప్పటికే పలు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ భిక్షటన అనేది ఏంటంటే ఈ రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్ళు అవుతున్నా కానీ రాష్ట్రానికి నిరుద్యోగుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేకపోవడం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మన పరిస్థితి ఎట్లయింది, ఆఖరికి భిక్షాటన ఎత్తుకొని బతికే పరిస్థితి అయిందని చెప్పేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని నిద్ర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వెంటనే ఆ 2 లక్షల ఖాళీలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే 2వసారి అధికారంలోకి రావడానికి నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి నెల 3016 రూపాయలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ నిరుద్యోగ భృతి ఇప్పటివరకు 31 నెలలు హుజూరాబాద్ సింగపూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ కాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు 15 వరకు నియోజకవర్గంలో 3000 ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. మిగతావి కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. జమ్మికుంట హుజూరాబాద్ పట్టణాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశామని, ఈ నెల 13న టెండర్లు పూర్తి చేసి 2 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీలు నిర్మిస్తామని, సైదాబాద్ రోడ్లు అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఉప ఎన్నికల కోసం అభివృద్ధి చేయడం లేదని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఇతర ప్రాంతాల మాదిరిగానే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ మాధవి, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల బీజేవైఎం అధ్యక్షుడు గుత్తికొండ పవన్ ఆధ్వర్యంలో భిక్షటన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బీజేవైఎం మండల ఇన్ఛార్జ్ చేపూరి రాజు, బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 2వసారి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ప్రకటించలేదని, ఇప్పటి వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉద్యోగ భృతి వెంటనే ప్రకటించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఇల్లంతకుంట మండల శాఖ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ తిప్పారపు విజయ్, శ్రీకాంత్, కిరణ్, రాజు, సంతోష్, చందు, మహేష్, మధు, నిఖిల్, పవన్, కళ్యాణ్, సాయి, గణేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు. జనతా యువమోర్చా రాష్ట్ర పిలుపు మేరకు మరియు జిల్లా శాఖ పిలుపు మేరకు ఈరోజు ఇల్లంతకుంట మండల శాఖలో
బీజేవై ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి ఉద్యోగ ప్రకటన వెంటనే కల్పించాలి. రెండవది, కేసీఆర్ గారు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంతవరకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ప్రకటించారు. ఇంతవరకు కూడా ఏ ఉద్యోగ భృతి ఇవ్వలేదు. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించాలి. నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. ప్రతి ఒక్క యువతకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. దీనిని శుక్రవారం వినవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో హరితహారంలో భాగంగా ఎల్లమ్మ టెంపుల్ వద్ద గీతా కార్మికులకు 150 గిరక తాడి చెట్లను నాటి నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ద్వారా అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చెట్లను నాటడం జరిగిందని అన్నారు. పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామాలలో వైకుంఠధామం కంపోస్ట్ షెడ్లను తొందరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్యం తొలగించి అన్ని వాడలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అదేవిధంగా అన్ని కులాల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. గీతా కార్మికులు గిరక తాడి చెట్లను జాగ్రత్తగా పెంచడం ద్వారా అవి ఉపాధి కల్పిస్తాయని, తద్వారా గీతా కార్మికుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంజాల అనూష సతీష్ గౌడ్, ఎంపీటీసీ దాసారపు రామచందర్, ఎక్సైజ్ ఎస్ఐ రమ, నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి, మాడ సాధవరెడ్డి, ముసిపట్ల తిరుపతి రెడ్డి, గీతా కార్మికులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ ప్రజలకు, అధికారులకు, ఉపాధి హామీ ఉద్యోగ సోదరి మహిళలకు, సోదరులకు, మిత్రులకు అందరికీ నమస్కారం. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూతిడిపల్లి గ్రామంలో 150 గిరికతాటి చెట్లను ఇక్కడ నాటడం జరిగింది. ఈ గిరికతాటి చెట్లను టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం ఈ వీనవంక మండలానికి 2002 గిరికతాడి చెట్లను ఇవ్వడం జరిగింది. ఈ గిరికతాడి చెట్లు ఇటు పర్యావరణాన్ని కాపాడుతూ పాటు గౌడ సోదరులకు మంచి ఉపాధిని ఇచ్చేటువంటి, కళ్ళును పారి ఉపాధి ఇచ్చేటువంటి చెట్లు ఇవి. హరితహారం కార్యక్రమంలో భాగంగా నీడనిచ్చే చెట్లు, పళ్ళనిచ్చే చెట్లు, అదేవిధంగా జీవనోపాధి కల్పించేటువంటి చెట్లను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ చెట్లను, ఈ గిరికతాడి చెట్లను అందజేయడం జరిగింది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గిరికతాడి చెట్లను గౌడ సోదరులు జాగ్రత్తగా పెంచుకోవాలి. వాటిని చక్కగా పెంచి వాటి నుండి వచ్చేటువంటి కళ్ళును అమ్మి మంచి జీవనోపాధిని కల్పించుకోవాలని చెప్పి కోరుతున్నాము. పల్లె ప్రగతి అంటే పల్లె లోపల ఏ గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడమే కాకుండా పల్లె ప్రజల యొక్క ఆర్థిక ప్రగతిని, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధిని చేపట్టడమే పల్లె ప్రగతి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పల్లెల్లో జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని చేయాలంటే కుల వృత్తుల వాళ్ళు ఉంటారు, చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు. కుల వృత్తుల వాళ్ళు అంటే నాయ బ్రాహ్మణులు, తర్వాత చేనేత కార్మికులు, అదేవిధంగా గీత కార్మికులు, మత్స్యకారులు, వీళ్ళంతా కూడా కుల వృత్తుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. వీళ్ళందరి యొక్క జీవనోపాధి మెరుగుపడడానికి ప్రభుత్వము మత్స్యకారులకు చేపల పెంపకము, అదేవిధంగా ముదిరాజులకు గొర్రెల పెంపకము, యాదవులకు గొర్రెల పెంపకము, ఇట్లాంటి యొక్క కార్యక్రమాలను ప్రవేశపెట్టి పల్లె ప్రగతిలో భాగంగా పల్లెల యొక్క ఆర్థిక అభివృద్ధిని కూడా చేపట్టడం జరుగుతున్నది. ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో 2 రోజుల పాటు గ్రామంలో ఉన్నటువంటి రోడ్లను శుభ్రం చేయడము, మోడ్లను సాఫ్ చేయడము, తర్వాత ఫ్యూజ్ వైర్లను తీసివేయడము, తర్వాత ఇనుప కరెంటు పోల్స్ స్థానంలో సిమెంట్ పోల్స్ వేయడము, తర్వాత ఈ వైకుంఠ ధామాలు నిర్మాణం చేయడము, డంపింగ్ యార్డులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉన్న వాటిని సరిదిద్ది లేని చోట పెట్టి నిర్మాణం చేయడం కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. మరి ఈరోజు ఈ పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఈ
దీకతాటి చెట్లను పెట్టడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించినాము. ఇది గౌడ సోదరులకు మంచి ఉపాధి ఇచ్చేటువంటి కార్యక్రమం. దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి గౌడ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ పల్లెపాట ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, ప్రజలకు, గౌడ సోదరులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక కోటేటిపల్లి గ్రామంలో ఈరోజు మా సెక్రటరీకి, మా పాలకవర్గానికి, మరి ఇక్కడికి వచ్చిన గౌడ సంఘ కుల పెద్దస్తులకి, నా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అర్ధాహారం ప్రోగ్రాం చాలా చక్కగా చెట్టు పెట్టి నాటడం జరిగింది. అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో కార్యక్రమానికి ఇచ్చేసి సక్సెస్ చేసిన ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విలాక మండల కేంద్రంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 200,000 ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో వీరవంకలో భిక్షటన చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు 2016 నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చి 31 నెలలు గడిచినా నేటికి హామీని అమలు చేయకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి యువతపై ఉన్న చిత్తశుద్ధి, నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తుందన్నారు. పదే పదే ధనిక రాష్ట్రమని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 200,000 ఉద్యోగాల భర్తీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువత కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువతపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇవ్వని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా అధ్యక్షులు రమేష్, జిల్లా ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షులు నరసింహారాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్, మండల కార్యదర్శి శ్రీనివాస్, యువమోర్చా ఉపాధ్యక్షులు మధుకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, యువమోర్చా కార్యదర్శి వెంకటేష్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ పటేల్, బూత్ అధ్యక్షులు సదానందం, సాయినాథ్, అజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనకు ఉద్యోగాలు వస్తాయని యువత కానీ నిరుద్యోగులు కానీ ఎంతో ఆశపడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొదటిసారి కానీ రెండవసారి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ప్రజలను మాయామాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తుంది తప్ప ఇదివరకు యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో అని యువత చూస్తూ కొందరు అనేక ఇబ్బందులు పడకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ మొండి వైఖరి మార్చుకొని 200,000 ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని వినామక మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం చాలామంది యువకులు తెలంగాణ రాష్ట్రం రావాలని ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న సమయంలో ఈ రోజున వాళ్ళను ఓయూలో నుంచి కూడా ఖాళీ చేయించి యువకులను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళకు ఇప్పుడు ఉద్యోగాలు లేక రోడ్ల మీద కైకులు కూలి చేసుకుని బతికే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 100,000 ఉద్యోగాలు ప్రకటిస్తా అని ఏనైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ గారు దాన్ని నిర్వేదనం చేయడమే కాకుండా ఇవాళ రెండోసారి అధికారం రావడం కోసం నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని కూడా మాట మార్చి అతనే ఇప్పటి వరకు ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ నిరుద్యోగులకు వరాలు కురిపిస్తున్నా, అదిగో ఉద్యోగం, ఇదిగో ఉద్యోగం, రేపే నోటిఫికేషన్ అన్నట్టు హడావిడి చేయడం తప్పించి ఇక్కడ యువకులకు ఎలాంటి ఉద్యోగాలు రాక చాలామంది ఇవాటికి నిన్నటికి నిన్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. రోజుకు 500 రూపాయలకు పిహెచ్డీ చేసి రోజుకు 500 రూపాయలకు కూలికి పోతుండు హైదరాబాద్లో కూలి పని చేసుకుని బతికి జీవన ఉపాధికి సరిపోని పరిస్థితిలో నిన్న ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మేలుకొని కేసీఆర్ గారు అయ్యా మీరు తాగి మా యువకులను తాగుబోతులను చేయకుండా అందరి ఉద్యోగస్తులను చేసేటట్టుగా మేము కోరుకుంటూ అందరికీ ఉద్యోగాలు కల్పించాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున మేము వినామక శాఖ నుంచి కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర బీజేవైఎం శాఖ తరఫున వారి పిలుపు మేరకు రాష్ట్రంలో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగ భృతి నెలకు 3,000 అయితే అది హామీ ఉందో దాని గురించి నిరసన తెలుపుతూ అలాగే 200,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. శనివారం జరిగే టీఆర్ఎస్ సోషల్ మీడియా సదస్సును విజయవంతం చేయాలని జెడ్పీటీసీ
జమ్మికుంట రూరల్ గ్రామాల యువకులకు విద్యార్థులకు సోషల్ మీడియాపై అవగాహన కల్పించడానికి శనివారం జమ్మికుంట పట్టణంలో సోషల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు జెడ్పీటీసీ సభ్యులు శ్రీరామ్ శ్యామ్ తెలిపారు. ఇందులో ప్రభుత్వ విప్ బాల్కా సుమంతో పాటు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొంటున్నారని, ప్రతి గ్రామం నుండి జమ్మికుంట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని యువకులు విద్యార్థులందరూ పెద్ద సంఖ్యలో ఈ సదస్సుకు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 20 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 10 అంబులెంట్లోని 30 గ్రామాలతోనే జమ్మికుంట రూరల్ మండలం నిర్మాణం కావడం జరిగింది. రేపు విద్యార్థి సదస్సు సోషల్ మీడియా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధనపేట ఎమ్మెల్యే మా జమ్మికుంట రూరల్ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ గారు, అదేవిధంగా యువ నాయకులు మా మిత్రుడు తెలంగాణ ఉద్యమ సహచరుడు బల్కసుమన్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థి సదస్సును విజయవంతం చేయాలని, ఇప్పటికే గ్రామాల్లో తిరుగుకుంటూ విద్యార్థులను, యువకులను, మేధావులను, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము కలవడం జరుగుతుంది. కాబట్టి రేపు విద్యార్థి సదస్సును విజయవంతం చేయాలని కోరుకుంటూ, ప్రధానంగా చూసినట్టే హుజూరాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారిన సందర్భంలో గతంలో ఉన్న మా మంత్రివర్యులు రిజైన్ చేసిన అనంతరం ఇక్కడ రాజకీయాలు మొత్తం కూడా వేడెక్కడం జరిగింది. కాబట్టి రేపు ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ గెలిచేది కారు, ఇక్కడ ఉండేది కూడా కారు గుర్తే ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కావద్దని మేము తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఆరో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు మా బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే యువకుల పాత్ర తప్పకుండా ఉంటుంది. కాబట్టి యువకులు రేపు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వచ్చి జమ్మికుంట చేరాలని కోరుకుంటూ, ప్రధానంగా రేపు నగరం నాగారం గ్రామాల నుండి మొదలుకుంటే 20 గ్రామాల్లో మొత్తం కూడా బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి యువకులు పెద్ద సంఖ్యలో ఆధారు కనుక్కోవాలి. జమ్మికుంట పట్టణంలో శుక్రవారం రోజున జమ్మికుంట పట్టణ గుమస్తా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తమ సమస్యలపైన వినతిపత్రం అందించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. దీనికి సంతృప్తి చెందిన గుమస్తాలందరూ ఏకతాటిపైకి వచ్చి రానున్న హుజూరాబాద్ ఎన్నికల్లో తెరేసా పార్టీ మద్దతు ఏకగ్రీవ తీర్మానం చేసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆటోమేటిక్గా ఇచ్చే అవకాశం ఉంది. ఎవరి స్థానాల వాళ్ళు కట్టుకునేటువంటి ఆ వెసులుబాటు వస్తుంది, అది చేద్దాం. నేను కూడా ఈరోజు మళ్ళీ ఇళ్ళ రేపట్ల సార్లు కలిసి ఉన్నాయి కాబట్టి వారి దృష్టిలో పెడతాము. మీ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ వర్క్ ఏదైతే ఉందో 100% చేస్తాం. మరి ఎంత మట్టిగా మీరు ఎంత అడిగిందో 20 లాక్స్ అడిగింది. మీరు 20 లాక్స్ కంపల్సరీ మంజూరు చేయిస్తాం. ఏంటంటే మేము మా తరఫున అన్ని విషయాలు తెలిసినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక తాటి పైన ఉండాలి, ఒక మాట పైన ఉండాలి. మీరు మాట్లాడడం వల్ల ఈ వాయిస్ బయట పోతుంది, ఖచ్చితంగా అందరు ఎత్తుకుంటారు. కడప అన్ని సంఘాలు కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మేము చెప్పినప్పుడు పట్టించుకోలేదు, ఎన్నోసార్లు భిన్న విధానం పట్టించుకోలేదు. అదే ఊళ్ళో ఏ సంఘం చూసినా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి వన్ సైడ్ వాయిస్ ఏ వస్తుంది మనకి, వాళ్ళు అనుకున్నంత అటువంటిది ఏం లేదు. కాబట్టి మీరు మీ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, సభ్యులు కుటుంబాలన్నీ కూడా ఒక దాటి మీదకి వచ్చి పనిచేయాలని మీకు కోరుతున్నాం. తప్పకుండా అటువంటిది చేద్దాం. ఈరోజు ఎస్టీ సాంఘిక శాఖ మంత్రులు కుటుంబేశ్వర మంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు మా బాధలు చూసి మాకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వడానికి అంగీకరించారు. మరియు మా సంఘ భవనానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సంఘ భవనానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని హామీ ఇవ్వడం జరిగింది. అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం మా సంఘం తరఫున. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు పరచాలని డిమాండ్ చేస్తూ వీరవంక తహసీల్దార్ కార్యాలయం ముందు
ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓసీలలోని పేదలకు విద్యా ఉద్యోగ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా అమలు చేసిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాలో రాష్ట్రంలో అమలుపరచడంలో అధికారులు అనేక మార్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు తప్పిదం వల్ల హక్కుగా రావాల్సిన అవకాశాల కోసం ప్రతిసారి పాలకులకు మొరపెట్టుకోవాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి నిర్లక్ష్యం వల్ల పలు విభాగాల్లో విద్య ఉద్యోగ ప్రవేశాలలోనూ నియామకాలలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు ఇప్పటికీ 2 సంవత్సరాలు ఆలస్యం కావడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. కోర్టు తీర్పును సైతం కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ 10% కోటాను రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓసీ సామాజిక సంఘాల సమైక్య మండల అధ్యక్షుడు నల్ల కొండాలరెడ్డి, మడుగురి సమ్మిరెడ్డి, పెద్ది మల్లారెడ్డి, పత్తి కొండాలరెడ్డి, సింగిరెడ్డి వీరారెడ్డి, మాడ సాధవరెడ్డి, ఐత రాంబాబు, జున్నూతుల జనార్దన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, కాసనగొట్టు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల యొక్క స్థితిగతులను బేరీ చేసుకుంటూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఓసీలో ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కారణంగా గత 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇక్కడ జీవో తెచ్చి అమలు చేయడం జరిగింది. కానీ వ్యవస్థాపరంగా ఇప్పటి వరకు చూతా ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లో ఎక్కడ ఆప్షన్ పెట్టకుండా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. ఇది తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ ఇన్ని సంవత్సరాలకు ఇవ్వడం వలన చాలామంది అగ్రవర్ణ పేదల విద్యార్థులు ఉద్యోగాల్లో అవకాశాలు దొరకకుండా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి గడుపునటువంటి పరిస్థితిలో మిగతా వర్గాలకు ఏ విధంగానైతే వయోపరిమితి ఇచ్చిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి 10% రిజర్వేషన్లో చూతా 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వనని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ముఖ్యంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఓసీ అగ్రవర్ణ పేదలకు అగ్రవర్ణాలకు సంబంధించిన ఓసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది గతంలో. ఇప్పటి వరకు దాని మీద ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల యొక్క స్థితిగతులను మార్చే క్రమంలో తప్పకుండా వారికి న్యాయం చేయాలని మాకున్నటువంటి న్యాయమైన కోరికను తక్షణమే అమలు చేసి ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ నిరుపేదలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేసుకుంటూ వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కేంద్రంలో అగ్రవర్ణ పేదలకు కల్పించినటువంటి 10% రిజర్వేషన్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, ఇక్కడ కూడా మాటలు కోటలు దాటిన చేతలు గడపలు దాటలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మీరు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్ట సవరణను ఇల్లంతకుంట ప్రత్యేక అధికారి పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ శర్మ మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో వీధుల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, రోడ్లను శుభ్రపరచాలని, శ్మశాన వాటికలలో డంపింగ్ యార్డులో కొంత నీరు నిల్వ ఉందని వాటిని తొలగించాలని, మొక్కల ఎదుగుదలకు గ్రామ పంచాయతీ సిబ్బందీలకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి వెంకటరెడ్డి ఉన్నారు. నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాల్లో ఈ శ్మశాన వాటికలకు సంబంధించి కానివ్వండి, ఒక 6 గ్రామాలలో శ్మశాన వాటికలు పూర్తయినాయి. తర్వాత మొక్కల పంపిణీ ప్రతి ఒక్క ఇంటికి గాను 6 మొక్కలు చొప్పున అవసరం లేని దగ్గర కొంత తక్కువైనా కూడా ఇచ్చుకుంటూ ఇక్కడ యొక్క పనులు, పారిశుద్ధ పనులు కానివ్వండి, సెగ్రిగేషన్ షెడ్స్ కానివ్వండి, తర్వాత
కొన్ని డంపింగ్ యార్డ్స్ మాత్రం కొద్దిగా నీళ్ళల్లో సింక్ అయినట్టుగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ సర్పంచులు కానివ్వండి, మన ఎంపీఓ గారు, పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళ యొక్క ఇళ్లను చాలా బాగానే చేస్తున్నారు. ఇక్కడ పనులన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇల్లంతకుంట పిహెచ్సిలో శుక్రవారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇల్లంతకుంట పిహెచ్సిలో 18 సంవత్సరాల పైబడిన వారికి కరోనా టీకా వేశారు. మొత్తం 150 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకునేవారు ఉంటే ఇల్లంతకుంట ప్రాథమిక హెల్త్ సెంటర్లో వేయించుకోవాలని డాక్టర్ జోష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మోహన్ రెడ్డి, దామోదర్, ఏఎన్ఎం సత్య, స్వప్న, మమత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో కార్మికులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారికి కనీస పెన్షన్ కూడా రావడం లేదని వారు తెలిపారు. వారి పెన్షన్ల పెంపుదలతో పాటు రిటైర్డ్ కార్మికులకు ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పిటి స్వామి, శంకర్రావు, మొగలయ్య, మల్లయ్య, మనోహర్, రాజు, వెంకటేశం, శ్రీనివాస్ రెడ్డి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుల వృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ఉద్యోగాల భర్తీ కోసం అన్ని మండలాలలో బీజేవైఎం భిక్షటన. హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు. ఎస్ఆర్ఎస్పి కాల్వ మరమ్మతులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.